Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. ఫుడ్ ప్రొడక్షన్ నుంచి మీ అందరికీ నమస్కారం. ఈ 5-in-1 దోస పిండితో దీంతో మనం ఇడ్లీ, దోస, ఊతప్పం, పునుగులు, పుంగనాలు ఇవన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. ఇంకొచ్చి ఇదొచ్చి అల్లం చట్నీ. ఇది మన షాప్లోనే తయారు చేసేది. ఇంకొచ్చి ఇది పిల్లలకి ఇమ్యూనిటీ పవరు ప్లస్ కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. మా నార్మల్ చట్నీ, పల్లి చట్నీ ఇవన్నీ వీటితో మనం సర్వ్ చేసుకోవచ్చు. స్పాంజీగా ఉంటుంది. వడా బ్యాటర్ అండ్ పెసరెట్టు బ్యాటర్ ఇవి వచ్చి 1/2 కిలోను 1 కిలోను ఉంటాయి. ఇంకా వడని వచ్చి మనం ఈజీగా చేసుకోవాలా అంటే అన్నీ మనకు కావాల్సినటువంటి మిక్స్ చేసుకొని ఇవి కవర్లో వేసుకొని ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకుంటే మనకు వడ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకొచ్చి పెసరెట్లో వచ్చి మీరు అల్లము, పచ్చిమిర్చి, జీరా కలుపుకోవాలి. వడకి మీ ఇష్టమైనట్టు కలుపుకోవచ్చు. పూర్ణము, పైతోపు ఈ రెండు తీసుకొని పూర్ణాన్ని డిప్లో చేసుకొని వేసుకోవడమే. పూర్ణం వచ్చి 1 మంత్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఇది అరిసెల పిండి. ఇది 6 మంత్స్ వరకు మనం పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు, ఎంతకాలంటే తీసుకొని వాడుకోవడమే. ఇవి వచ్చి ఈ 1 కేజీకి ఇలా ఈ సైజువి 24 వస్తాయి. అది ఎలా అంటే ఇలా ముద్ద తీసుకొని నువ్వుల్లో ఇలా అద్దుకొని ఇలా పెట్టి ఒత్తడం, మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం, ఇంతే సింపుల్. 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు. మురుకులు పిండి అండి. దీంతో మనం ఇలా మురుకులు కానీ ఇవి కానీ రిబ్బన్ టైప్ కానీ ఎనీ టైప్ ఆఫ్ మురుకులు కానీ చేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు, కారము, నువ్వులు కానీ వాము కానీ కలుపుకొని వేసుకోవాలి. 3 మంత్స్ వరకు పెట్టుకొని వాడుకోవచ్చు. ఇది చెక్కల పిండి. ఇలా చెక్కలు చేసుకోవడానికి ఈజీగా రెడీగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇది కూడా 3 మంత్స్. రైస్ పౌడర్. రైస్ పౌడర్ వచ్చి చెగోడీలకి, ఇంట్లో వంటకి వాటికి ఇవి వాడుకోవచ్చు. రైస్ రవ్వ. ఇది ఉప్మాకు కానీ పులిహోర, కిచడి అలాంటివి చేసుకోవడానికి రైస్ రవ్వ ఉంటుంది. ఇది వచ్చి రాగి పిండి. రాగి పిండి మొలక చేసినట్టువి రాగి పిండితో చేస్తాం. ధనియా అండి. ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టేటివి ఇక్కడ. ఇది మిర్చి పౌడర్. మిర్చి పౌడర్ వచ్చి వరల్డ్ ఫేమస్, గుంటూరు నుంచి తెప్పించి మరీ చేస్తాము. ప్యూర్గా ఉంటుంది, 100%. దీన్ని పచ్చళ్ళకి కానీ ఇంట్లో వంటకు కానీ అన్నిటికీ వాడుకోవచ్చు. పసుపు, పసుపు వచ్చి నిజామాబాద్ నుంచి తెచ్చి మేమే గ్రైండ్ చేస్తాము. ఇది వచ్చి మీరు పాలల్లో వేసుకొని తాగొచ్చు, ఆయుర్వేద మెడిసిన్కి వాడుకోవచ్చు, ఇంకా వంటకు వాడుకోవచ్చు, మనం మొహానికి రాసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చి ఇలా జిగురు ఉంటే మీకు ప్యూర్ అని అర్థం. ఇది సున్నుండలు పిండి అండి. మీరు ఇంట్లో దీంట్లో బెల్లము, మినపప్పు వేయించి అన్నీ చేసి పెట్టేసి ఉంటుంది. మీరు జస్ట్ నెయ్యి వేడి చేసుకొని కలుపుకొని చేసేసుకోవడమే. ఇవన్నీ కారపొడులు, కందిపొడి, పల్లీపొడి, ఇడ్లీ కారం, కరివేపాకు కారం, నల్లకారం, వెల్లుల్లి కారం, నల్లకారం, పుట్నాల పొడి, సాంబారు, రసం పౌడర్. ఇది వచ్చి నందినికి కూడా మన షాప్లో దొరుకుతుంది. సాంబారు, రసము అనేది ఇవన్నీ మనం ఓన్గా తయారు చేసేటివే, ఎక్కడి నుంచి తెచ్చేటివి కావు. దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు.